ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విశాఖ ఉత్సవ పండుగ వచ్చేసింది. ఇవాళ రేపు రెండు రోజుల పాటు నగరంలో జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో నగరంలో సంక్రాంతికి ముందే పండుగ వాతావరణం వచ్చేసింది. ప్రతి ఏటా జరిగే విశాఖ ఉత్సవ్ కి ఎనలేని క్రేజ్ ఉంటుంది. ఈ ఉత్సవ్ కి ఉత్తరాంధ్ర నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పర్యాటకులు, విదేశీయులు ఈ పండక్కి వస్తూ ఉంటారు. సాగర తీరంలో ఆర్కే బీచ్ వద్ద ఈ ఉత్సవాలు ప్రధానంగా జరుగుతాయి. అలాగే నగరంలోని పలు చోట్ల కూడా ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఉంటాయి. దీంతో నగరాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరిస్తున్నారు. ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. విశాఖను రాష్ట్ర పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తారన్న వార్తల నేపథ్యంలో ఈ ఉత్సవాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి జగన్ కి ఘనంగా స్వాగతం పలకటానికి ఇప్పటికే వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ జీవీఎంసీ విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న 1,305 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని నేతలు చెబుతున్నారు. విశాఖలో సీఎం జగన్ పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ విజయవాడ నుంచి 3:10 విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. 3:50 కైలాసగిరి మీదుగా విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 సెంట్రల్ పార్క్ కు చేరుకుని జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5:30 ఆర్కే బీచ్ కు చేరుకుని విశాఖ ఉత్సవం ప్రారంభిస్తారు. ముగింపు ఉత్సవాలలో ఏపీ గవర్నర్ పాల్గొంటారని అధికారులు చెబుతున్నారు. విశాఖ ఉత్సవ్ కు వస్తున్న ముఖ్యమంత్రి నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాసరావు తెలిపారు. కైలాసగిరి, సెంట్రల్ పార్క్, ఆర్కే బీచ్ కు వస్తారని చెప్పారు. గతంలో జరిగిన ఉత్సవాలలో కొన్ని లోపాలు జరిగాయని, ఇప్పుడు అలా జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారన్నారు. మొత్తం మీద విశాఖ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే గతంలో ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది కేవలం 2 రోజులు మాత్రమే జరుగుతున్నాయి.